ఈ సమావేశంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఆనాడు జల వివాదాల సలహా సభ్యుడు విద్యాసాగర్ రావు గారు, ఆనాటి ఈఎన్సీ మురళీధర్ రావు గారు వీళ్ళందరూ కలిసి చేసిన నిర్ణయాన్ని ఆనాటి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి గారు సమావేశంలో పాల్గొని 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్, 299 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రము వాడుకునే విధంగా ఒప్పందాలు చేసిన మీటింగ్ మినిట్స్, అందులో సంతకాలు ఎస్కే జోషి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఆంధ్రప్రదేశ్ తరఫున ఆదిత్యనాథ్ దాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్, అదేవిధంగా ఎస్కే జోషి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐ అండ్ క్యాట్ తెలంగాణ. వీళ్ళిద్దరు కలిసి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి, హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి, మురళీధర్ రావు ఈఎన్సీ ఇరిగేషన్గా జూన్ 18, 2015 నాడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో సమావేశాన్ని నిర్వహిస్తే, ఈ సమావేశంలో మా తెలంగాణకు 299 టీఎంసీ నీళ్లు చాలు, 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి అని సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్ ఇవి. ఈరోజు తెలంగాణకు సగం నీళ్లు రావాలి కృష్ణానదిలో, అంటే 405 టీఎంసీలు కావాలని, ఏదైతే ఈరోజు మనకు 50% వాటా కావాలని ఆరోపణలు చేస్తున్నారో, ఆనాడు 50% వాటా అడగకపోను వాస్తవంగా కృష్ణానది పరివాహక ప్రాంతం 68% తెలంగాణలో ఉంది, 32% మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంతర్జాతీయ నీటి వినియోగ విధి విధానంలో పరివాహక ప్రాంతం ఎంతైతే ఆ రాష్ట్రంలో ఉంటుందో ఆ మేరకు అంత శాతం నీళ్ళు ఆ రాష్ట్రానికి ఇవ్వాలని అంతర్జాతీయ నీటి విధి విధానాలు చెప్తున్నాయి. అంటే 811 టీఎంసీలో 68% తెలంగాణకు తీసుకుంటే 500 పైచీలకు టీఎంసీలు తెలంగాణకు రావాలి, 200 పైచీలకు టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కు పోవాలి. కానీ పూర్తిగా దానికి ఉల్టా 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి 299 టీఎంసీలే తెలంగాణకు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇది అధికారిక పత్రము, అధికారిక సాక్ష్యం. ఇక్కడనే పారాగ్రాఫ్ 3లో స్పష్టంగా స్టేట్ కమ్ టు బి 512 టీఎంసీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ 299 టీఎంసీ ఇన్ తెలంగాణ, స్పష్టంగా నీటి పంపకాల మీద స్పష్టంగా సంతకం పెట్టి శాశ్వతంగా మనకు రావాల్సిన దాదాపుగా 500 టీఎంసీ నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసి సంతకం పెట్టింది చంద్రశేఖరరావు, హరీష్ రావు, మురళీధర్ రావు గారు ఎస్కే జోషితో సంతకం పెట్టించి ఆ సమావేశంలో వాళ్ళు మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేసిండ్రు. ఆ తర్వాత 2015 నుంచి ఈరోజు వరకు ప్రతి సంవత్సరం ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించి 2019 వరకు ఈ రకంగా సంతకాలు ప్రతి సంవత్సరం పొడిగించి 2019 ఎంత బరి తెగించిందంటే ఇక ప్రతి సంవత్సరం మేము వచ్చి ఏం సంతకం పెడతాం, బచావత్ ట్రిబ్యునలు నీటి పంపకాలు తేల్చే వరకు శాశ్వతంగా ఈ విధంగానే నీళ్లు వినియోగించుకుందామని చెప్పి 2019 నిస్సిగ్గుగా ఈ సమావేశంలో ఆనాటి చంద్రశేఖరరావు ప్రభుత్వము మాట్లాడింది అనంటే ఎంత బరి తెగించిండ్రో ఇదొక ఉదాహరణ.